ఈరోజు PVSK కుకింగ్ లో క్యారెట్ పాయసం చేసుకునే విధానం చూద్దాం ఒక కప్పు క్యారెట్ తురుము తీసుకున్నాను ఒక 3 స్పూన్లు చక్కెర బాదం పప్పులు ఇంచుకొని తీసుకున్నాను యాలక్కాయలు 1/4 లీటర్ పాలు తీసుకున్నాను ఇప్పుడు చేసుకునే విధానం చూద్దాము ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాము జీడిపప్పులు బాదం పలుకులు అన్ని ఏంచుకున్నాం ఇందులో ఎండు ద్రాక్ష కూడా వేసి ఏంచుకుందాము ఇది దోర్లగా ఏగాక పక్కన తీసి పెట్టుకొని ఆ నెయ్యిలోనే క్యారెట్ తురుము వేసుకున్నాను 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నాను అందులో ఏంచాక ఆ కొరవ నెయ్యిలోని క్యారెట్ ఏంచుకున్నాము పాలు ఇంకొక స్టవ్ ఇంకొక పొయ్యి మీద ఎంచబెట్టి కాసుకున్నాము కాసుకొని ఆపి పెట్టుకోవాలి ఇది బాగా ఏగాక కొంచెం బాగా రెండొంతు లేగిపోద్ది అప్పుడు ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి పోసుకొని ఉడకబెట్టుకుందాము పాలల్లో ఉడకబెడితే చక్కెర వేసుకో ఏంగానే ఇరిగిపోద్ది అలా కాదు ఇలా చేసుకోవాలి పాలు ఇరగవు ఇలా చేసుకుంటే ఉడికిపోయింది ఇప్పుడు 3 స్పూన్లు చక్కెర వేసాం దీనిలో చక్కెర బాగా కరగనిచ్చి కరిగిపోయింది ఇప్పుడు పాలు పోసేసుకున్నాం యాలక్కాయలు వేసేసాను ఇప్పుడు పాలు పోసుకొని స్టవ్ ఆపేసుకొని జీడిపప్పులు అవన్నీ వేసేసుకున్నాము అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి PVSK కుకింగ్ కి సబ్స్క్రైబ్ కొట్టండి ఇలా చేసి పెడితే పిల్లలు చాలా బాగా తింటారు ఈ పాయసము